అమ్మాయ, ఇప్పుడు అర్జెంటుగా బాస్ ఇక్కడ పంపాలి. చేతులు పట్టాలంటే వదలవు, చేస్తేవదలను. చెయ్యదులు చంపేస్తాను, అందుకే వదలను. చెయ్యదు తవలేదో చంపేస్తాను నిన్ను, చేస్తేవదలను. చెయ్యదులు చంపేస్తాను. కోడి పెట్ల గింజుకోకరా బావగాడా, మరి ఏదో చేయదులు చంపేస్తాను. అమ్మో ఇదేంటి, మీ తొడ మీద వాత పెడదామని. వాత వాత ఎందుకు? లలిత అనే అమ్మాయి వెనకాల పడుతున్నావుటగా, దాన్ని వదిలేసి నీ ఇద్దరు పెళ్ళాలని సరిగ్గా చూసుకుంటావని. అలాగా అయితే నేను అసలు వీళ్ళకి మొగుండి కాదు, వీళ్ళకి పెళ్ళాలు కాదు. కాంత గారు మీకే చెప్పేది. పాదాసు గట్టిగా పట్టుకో, మీరు కాలు పట్టుకోండి. వాతెడితే నేనే మీ మొగుడిని అంటాడు, అందరు మర్చిపోతాడు. చెప్పు, నువ్వు వాళ్ళ మొగుడువేనని చెప్పు, ఆ లలితను మర్చిపోతానని చెప్పు, లేకపోతే ఆ రెండో తోడు మీద కూడా వాతాడు. అమ్మో అమ్మో, నేను వీళ్ళ మొగుడినే, లలిత ఎవరో నాకు తెలియదు. జీవితంలో లలిత పేరు ఎప్పుడు నేను వెళ్ళాను. అట్టారా దారికి వచ్చా? సెలై, నేను వెళ్ళి రెండు ప్యాకెట్లు సారా వేసుకొస్తాను. ఈ లోపల బావగడు పారిపోగలడు, జాగ్రత్తగా చూస్తున్నాను. మీరు మరలా అనుకోకండి, మీ మీద ప్రేమతోనే ఇలా చేశాను కిట్టు. ప్రేమ ప్రేమ లలిత, నువ్వా? ఎప్పుడొచ్చా? అంతకన్నా ఎందుకు వచ్చావని అడిగితే బాగుండేదేమో. ఇక్కడ వీళ్ళని పెళ్లి చేసుకుని అక్కడ నన్ను పెళ్లి చేసుకుంటానని చెప్తావా? నన్ను మోసం చేస్తావా? లలిత, నా మాట విను. నీ మాటలు విన్నాను, విని నమ్మాను. నువ్వు ఒక మోసగాడివని, నీచుడివని ఇప్పుడు కళ్ళారా చూశాను. నిన్ను ప్రేమించినందుకు ఇప్పుడు సిగ్గుపడుతున్నాను. లలిత, నన్ను పెళ్లి చేసుకోమని బ్రతేలాడడానికి రాలేదు. సాయంత్రం భూషయ్య గారి అబ్బాయితో నా పెళ్లి జరగబోతుందని చెప్పడానికి వచ్చాను. గుడ్ బై. లలిత రౌడీ గారు, నేను మీ బావగాని కాదండి, మా లలిత బావగాని. నన్ను వదిలేయండి, నా లలిత వెళ్ళిపోతుంది. నీకు రెండో పక్క కూడా వాట పెడితే గానీ మర్చిపోరా. చాలా బావగడా రౌడీ గారు. రౌడీ గారు అంటుంటే రౌడీ గారు, ఈ పాత సంగతి నీకు తెలవదురా? నువ్వెక్కడికి వెళ్ళినా పక్కన రాగడా. బాస్ బాస్, అబ్బా అదే నాకు మండుది. అవతల నా కొంప మునిగింది బాస్. ఏమైంది? ఎక్కడి బావగాడు? అదే నాకు మండుద్ది. చెప్పిందే చెప్తావే, ఇందులో కంగారు పడాల్సింది ఏముంది? మనం ఇద్దరం ఉన్నాం, నేనే ఇద్దరు పెళ్ళాల ముద్దురు పోలీసుని అని మీ లలిత చెప్తాం, పెళ్లి ఆఫ్ చేస్తాం. కరెక్ట్ బాస్. అయితే పద. ఏంటి బాస్ దాక్కున్నా, వచ్చొస్తున్నా. అడిగో బావగాడు, ఎక్కడికి పోతావరా బాస్? వీడు నన్ను బళ్ళు పట్టాడు, కనీసం నువ్వైనా మా ఇంటికి వెళ్ళి లలిత పెళ్లి ఆపుచే బాస్. బాస్ పాత దాసుకు దొరకటం కట్టి పెళ్లి ఆపటమే బెటర్. ఎక్కడ బాబు, దొంగ 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 కాదయ్యా, పోలీసు పోలీస్ 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 అటు పోలీస్ కాదయ్యా, దొంగ. బాగరా,
హలో బాస్, అదే నాకు మండు. ఎందుకంత స్పీడు? అవతల పెళ్లి కొంప మునిగిపోతుంది. అబ్బా, నేను వెళ్తున్నాను కదా, నేను ఆఫ్ చేస్తాను, నువ్వు వచ్చాయి. థ్యాంక్ యూ బాస్, థ్యాంక్ యూ. ఆ ఓకే, రే బాగా ఆగరా, ఆగో నిన్నే. రే బస్సు కింద పడితే నష్టం, ఆగో. సర్వమంగళమంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. ఆపండి పెళ్ళి. నువ్వెవడరా పెళ్ళి ఆపండి? అసలు నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి? పోయి ఇక్కడి నుంచి. వెళ్తాను, లలితను తీసుకుని మరీ వెళ్తాను. ఈ పెళ్లి తిరగడానికి వీల్లేదు. రెండు పెళ్లిళ్ళు చేసుకుని మళ్ళీ ఏ మొహం పెట్టుకుని వచ్చారా? అదే నాకు మండుద్ది. అదంతా అబద్ధం, నాకు అసలు పెళ్లి కాలేదు. పెళ్లి కాలేదా? నీ పెళ్ళాలి కూడా నేను చూశాను. అదే నాకు మండుద్ది. లలిత, నీకెవరా కనికట్టు కట్టారు? కనికట్టు కట్టారా? వాళ్ళు నీ తొడ మీద వాత పెట్టడం నేను నా కళ్ళారా చూశాను. తొడ మీద వాత? ఇది మరీ పచ్చబద్ధం. విప్పి చూపించరా, అబద్ధం ఎవరితో తేలిపోతుంది. అదే నాకు మండుద్ది. ఇంతమంది మధ్యలో ప్యాంట్ ఇప్పుడు ఎలాగంటే? నీకు అసలు సిగ్గు శరం ఉండే అడిస్తేగా. పర్లేదు, ఇప్పు విప్పుతా. చూడటం ఇష్టమైన ఆడవాళ్ళు ఎవరైనా సరే కళ్ళు మూసుకోవచ్చు. ఉందా వాత? అందరూ చూసి వాత ఉందో లేదో చెప్పండి. వాత కనపడడం లేదు. వాత పెట్టడం నేను చూశాను నాన్న, అంతా అయోమయంగా ఉంది. నువ్వు ఆ ఊరికి రావటం, నాకు ఇద్దరు పెళ్ళాలున్నారని అనుకోవడం, నాకు వాత పెట్టడం, అంత భ్రమ భ్రాంతి. అయితే కాంతమ్మ మూడు సంతలో కనపడి చెప్పిందంతా కూడా భ్రమేనంటావా? అదే నాకు మండుద్ది. అది కూడా భ్రమే. అవును, భ్రమే అయి ఉంటుంది. అసలు మనం సంతకెప్పుడు వెళ్ళాం? అవునన్నా, సారీ బావా. నాన్న, నేను బావనే పెళ్లి చేసుకుంటాను. తప్పకుండానమ్మా, బావే నీకు కరెక్ట్. రాయ్, నువ్వేదో భ్రమలో ఉండి తాంబూలు ఇచ్చేస్తే నువ్వేదో నిజంగానే సెటిల్ అయిపోయావే. పెళ్లి వెళ్ళ. సంతలో పుచ్చుకున్న తాంబూలాల సంగతి పిచ్చివాడ, అదంతా భ్రమ. పెళ్లి వెళ్ళ. నువ్వు ఒక మనిషివాదండ్రా, పెళ్లి ఈ బట్టలతోనే ఉన్నావేంట్రా? పెళ్లి కొడుకు బట్టలు వేసుకో. వస్తారంటే ఆ పెళ్లి కొడుకుని చేయండి. రాబడు ఒకసారి కిందకు. నీ పాత తెచ్చు తగలడి పోను. ఇంకా ఆపోయే, ఇప్పటికే పెళ్లి బంధులంతా తడిసిపోయి నలుగురు కాలు జారి పడిపోయి నడాలు వెరగొట్టుకున్నారు. ఇంకా ఆపోయే. అమ్మయ్యా, ఇప్పటి వరకు 3000 సార్లు పూర్తి అయిపోయాయండి. అంటే ఇంకా 7116 సార్లు నన్ను ఏడిపించి తిట్టాలన్నమాట. తక్కువ 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 తక్కువ. అదే నాకు మండుద్ది. బొగ్గర చుక్కోడా ఎందుకు? ఇదంతా రెడీ చేశారు కదా, ఇక వెళ్ళండి. మీరు వెళ్ళండి. సరే పదండి. ఇప్పుడు గనక ఆనంద్ రాకపోతే నా చేత బలవంతంగా ఆ పిల్ల మెళ్ళ తాళి కట్టించేస్తారు. ఇద్దరు పిల్లలకి తోడు 3వది కూడా తయారవుతుంది. నా బతుకు కుక్క బతుకే. ఈ ఆనంద్ వస్తాడో లేదో. ఒరే ఆనందో, తలుపు తీరే ముహూర్తానే టైం అవుతుంది. లలిత నీకు ఇవ్వనన్నానని అలిగావా? అయిపోయాను. ఇప్పుడు ఎలా? సంతలో పెళ్లి కొడుకును కూడా పంపించేశాను రా బాబు, ఇప్పుడు గొడవ పెడతావేంటి? ఒరే ఆనంద్, త్వరగా రారా. ఉంటాను, పడుకోవాల. ఆనంద్, బాస్, ఈ గెటప్ బాగుంది. అదే నాకు మండుద్ది. నువ్వు రావడం కొంచెం ఆలస్యమైనట్టయితే నా కొంప మునుగుండేది. కమాన్, డ్రెస్ మార్చుకో. కావాలంటే తాళి కట్టే కలగరా బాబు. గుడ్ లక్, వెళ్ళి పెళ్లి చేసుకో. థ్యాంక్స్ బాస్, నీ మేలు జన్మలో మర్చిపోలేదు. వస్తాను. ఒరే ఆనందో. మావయ్య. ఉండవయ్య, మన ఆనంద్ గారు అసలు అలిగి ఉంటారు. ఒరే మావయ్య, ఈ గదుకున్నది ఒకటే తలుపు, అందులోనే గడి పెట్టుంది. మరి నువ్వెలా వచ్చావు? అదంతా తర్వాత చేత అవతల ముహూర్తం టైం అయిపోతుంది. అవునవును. పదా.
అదిగో బాగుడు రండి. ఓం సూర్యనాయ నమః, ఓం మకరుండాయ నమః, ఓం. ఆపండి పెళ్ళి. ఎందుకు ఆపాలమ్మా? మీరెవరు? నేను ఆయన పెద్ద భార్యని. నేను ఆయన చిన్న పెళ్ళాన్ని. ఏమే, ఇద్దరు పెళ్ళాలంటున్న బ్రహ్మ మనుషులు నీకు కూడా కనిపిస్తున్నారా? కనిపిస్తున్నారండి. అది నిజం కాదు, కేవలం భ్రమ భ్రాంతి. కరెక్ట్. ఆగండి, ఇటు ఆగు. మూడో పెళ్లి కావాల్సి వచ్చింది. నేను మీ మొగని కాదు. ఇందాకటి నుంచి చూస్తున్నాను, ఏమిటి మా బావని పట్టుకుని ఇద్దరు మామగుడు మామగుడు అంటున్నారు. చూడమ్మా, గేదెలు తప్పిపోకుండా గుర్తు కోసం ముద్ర వేస్తాం. అట్టాగే ఈ పెళ్లి తప్పించడానికి ఆ ఇద్దరు పిల్లల ముద్దులు పోలీసుకు కూడా తొడ మీద వాత ఇచ్చాం. అలాంటి చూసుకోండి, తొడ మీద వాత చూస్తే మీకే తెలుస్తుంది. ఏమిటి వాత? వాత లేదు, పీత లేదు. చూపించు బా. నేను చూపించను, నేను చూపించను. నీ తొడ మీద వాత లేదు కదా, నీకే మేడం. చూపించు. పరాయి స్త్రీల ముందు అర్ధనగ్నంగా నిలబడ్డ నాకు సిగ్గు. నేను చూపించను. నాకు చూపించావు కదరా, మళ్ళీ విప్పి చూపించు. వాళ్ళ నోళ్ళు మూయించు. రే బాబాడా, నువ్వు ఇప్పుదవాన ఇప్పమంటావా? ఓ ఆత కాదు, ఇదంతా నా తలరాత. ఇది కూడా భ్రమభ్రాంతేనా? నేనేమైనా కలగంటున్నానా? ఇందాక వాత లేదు, ఇప్పుడు వాత ఎలా వచ్చింది? ఎవరు మాధవుడు, ఎవరు మన్మధుడు? అంతా భ్రమ భ్రాంతి. అదే నాకు మండు. పచ్చని పెళ్లి పందిట్లో ఆ శోకాలేంటి? సందేహం లేదు, మా ఆవిడ నన్ను 3000 సార్లు తడిపేయడం వల్ల మతిభ్రమణం, చిత్తచలనం, భ్రమ భ్రాంతి వగైరా వగైరా వ్యాధులన్నీ వచ్చేసాయి. అదంతా నీ భ్రమ. నీకు ఏ జబ్బు లేదు మావయ్య. నేను నేనే, అతను అతనే, మేము ఒకే పోలికల్లో ఉన్న ఇద్దరం. నేను నమ్మను, నేను నమ్మను. అది సరే, ఇంతకీ ఇద్దరిలో మా మొగుడెవరు? నేను. నువ్వే అని గ్యారంటీ ఏమిటి? అదే నాకు మండుద్ది, నేనే మీ మొగుడిని. మీరే మా మొగుడైతే మేము ఇతనికి ఎందుకు వాత పెడతాం? నాకు బావిలో భవిష్యత్తు మీకు దొరికిపోయాను. కాదు, నువ్వే మా మొగుడివి. ఓర్ నాయనో, నేను మీ మొగుడిని కాదు, లలిత మొగుడిని. మేము ఒప్పుకోం. మీరు మూడో దాన్ని కట్టుకోవడం కోసం అబద్ధం చెప్తున్నారేమో. అవును, చెప్తున్నారేమో. అయితే ఓ పని చేయండి, మీరిద్దరు కొన్నాళ్ళ పాటు శరువాతంతో కాపరం చేయండి, తెలిసిపోద్ది. చెల్లి ఇప్పుడు ఎలాగే? అక్క ఇప్పుడు ఎలాగే? అదే నాకు మండు. ఆపండి ఆ ఏడుపులు. మీ మొగుడిని నేనే కాదని చెప్తాను. దయచేసి మిగిలిన వాళ్ళందరూ చెవులు మూసుకోండి. బాబు మీరు కూడా. అవును, నువ్వేంటయ్యా? నువ్వు కూడా. అవునమ్మాయిలు, మీరు కూడా భ్రమభ్రాంతిలో ఉన్నారేమో. లేకపోతే ఈయనేమి మొగుడని ఎలా కనిపెట్టారు? నీకు చెప్పినా అర్థం కాదు కాని మామయ్య, ఒకసారి కింద ఏం జరుగుతుందో చూడు. ఏమిటి ఇవిడ భర్త కాళ్ళు కడుగుతుంది? అలా అడిగి చెప్తాను. ఏ స్త్రీ అయినా 10116 సార్లు ఇలా పతికి పాద పూజ చేస్తే వచ్చే జన్మలో మంచి మొగుడు దొరుకుతాడు. మాకు అవసరం లేదులేండి, ఈ జన్మలోనే మంచి మొగుడు దొరికాడు. నాకు కూడా మంచి మొగుడు దొరికాడు. అలాగే వచ్చే జన్మలో మంచి పెళ్ళం దొరకాలంటే చేసే వ్రతం ఏదన్నా ఉందా అమ్మా? ఓ ఓ ఓ